చిన్న రిక్వెస్ట్, నాయన తోటి మాట్లాడించాలి. షో అయిపోయే వరకు అయినా సరే నాయన సంతోషాన్ని ఇక్కడ వ్యక్తపరచుకోవాలన్న శ్రీకాంత్ అన్న వాళ్ళ నాయన చంద్రయ్య ఓదెల కంపల్సరీ డాడీ నువ్వు మాట్లాడాలి. ఇప్పుడే పిలుద్దాం, మీరు అందరూ ఉంటే మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అదే నేను పక్కన ఉండాలన్నాడు. డాడీ ఇంత మంది రండి, ఎగ్జాక్ట్లీ చంద్రశేఖర్ శ్రీకాంత్ అన్న వాళ్ళ ఫాదర్ అంకుల్ గారు. ఏ అంకుల్ అనొద్దు, ఎవరిని ఆంటీ అనొద్దు. ఓకే డాడీ, డాడీ అని పిలుస్తాం మేము కూడా. డాడీ డాడీ ఒక్కసారి మైక్. నమస్తే అండి, నమస్తే. మైక్ డాడీ, ధైర్యంగా నీవు ఇన్ని రోజులు మనసులో అనుకున్న అన్ని ప్రపంచం చూస్తుంది డాడీ, నువ్వు మాట్లాడాలి హ్యాపీగా. అసలే లైవ్ ఇది శ్రీకాంత్ గారు, ఇది ప్రోగ్రామ్ షీట్ లో లేదు. ఓకే రెడీ. మీ అబ్బాయి చాలా తక్కువ మాట్లాడతాడండి ఇంట్లో కూడా, బైక్లో చెప్పండి. ఎట్లా అనిపించింది మీకు సినిమా చూసి? చాలా బాగుంది. ఒక పుత్రోత్సాహం అసలు. చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల కష్టం కదా మీ శ్రీకాంత్? 12 సంవత్సరాల కష్టం. 12 సంవత్సరాల శ్రీకాంత్ కష్టం. చాలా హార్డ్ వర్క్ చేశాడు అండ్ ఈ సినిమా ఇంత సూపర్ డూపర్ హిట్ అయింది. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. కంగ్రాట్యులేషన్స్ అందరికి. మీ బిడ్డ గురించి ఏం చెప్తారు? మీ బిడ్డ శ్రీకాంత్ గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లే, అంతే. ఏం చెప్పాలనో అర్థమైతలేదు. అట్లా తీసిన సినిమా, కానీ సినిమా చూసిన తర్వాత నా మైండ్ మొత్తం బ్రో అయిపోయింది. ఇట్లా తీస్తాడని నేను అనుకోలేదు తనలో కూడా. కానీ అది సినిమా అంటే ఏందన్నది చూపించుండు తెలంగాణ ప్రజలకు అందరికి. కరెక్ట్. అది మొత్తం యావత్ తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, పాన్ ఇండియా గ్లోబల్ ఆడియన్స్ కూడా సినిమాని చూశారు కాబట్టి ఈరోజు 100 కోట్లు మీ అబ్బాయి ఫస్ట్ సినిమా. మేడం చంద్రశేఖర్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్. పైగా ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఏంటి, ఇది ఫస్ట్ సినిమానా? ఇది ఫస్ట్ సినిమానా? ఇంత బాగా తీసాడా ఫస్ట్ సినిమాని? అవును మేడం, నాతో కూడా చాలా మంది అన్నారు ఫస్ట్ సినిమా ఇది అని. ఎవరు అనుకోరు ఏ 5-6 సినిమాలు తీసారు అని నాకు అందరు ఫోన్లు. అది సూపర్ అండి, సూపర్. చాలా చాలా సంతోషం, చాలా సంతోషం. రేపు మాత్రం మీరు యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ కోసం రెడీగా ఉండండి. ఓకే మేడం. ఎన్నేస్తారంటే అన్నేస్తారు. మీరు ఏడవకపోయినా సరే డైరెక్టర్ గారు, నాన్నగారు ఎట్లా ఏడ్చారు? కన్నీటి చుక్కలు పెట్టి ఒక ఫోటో పెడతారు మీది. ఇంకొక చిన్న అమ్మ కూడా వచ్చింది. అమ్మ నువ్వు రావాలి, నువ్వు రా అమ్మ. ఒక్కసారి ఒక్కసారి మా కోసం రండి ప్లీజ్. రండి రండి తారా గారు, తారా గారు ఐ స్టార్ మహిళ రండి. తారా అంటే స్టార్. శశిబాబు, శశిబాబు ప్లీజ్, నువ్వు దెంకపోతున్నావు, నువ్వు మారిపోతున్నావు, నేను చూసిరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు రావాలి. ఇగో స్టేజ్ ఎక్కుతలేడు అన్న ఆ రోజు. శశి శశి కమ్ మ్యాన్ కమ్ 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 ప్లీజ్ శశి, శశి ప్లీజ్ ప్లీజ్. సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేసినాడు. శశి కంగ్రాచులేషన్స్. ఏమైనా చెప్తారా, ఏమైనా చెప్తారా? ఫస్ట్ కంగ్రాస్ చేశాను, కాకపోతే ఆయన ఫస్ట్ మేము టెన్షన్ పడేటోళ్ళం, చాలా టెన్షన్ పడేటోళ్ళం. మమ్మీ నువ్వు టెన్షన్ పడక అస్సలే. ఫస్ట్ నుంచెళ్ళి కూడా అదే మాట చెప్పిండు ఆయన, నేను ఎట్లయినా సక్సెస్ అవుతా, నేను మంచి సినిమా తీస్తా, నేను మంచిగా కరెక్ట్గా నేను తీసుకొస్తా, అన్ని అనుకున్నట్టుగానే చేస్తున్నా, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు మమ్మీ? అసలు నాకు లేనే లేదు ఆ టెన్షన్, మీకే ఉన్నాయి కానీ నాకు అస్సలు లేదు ఆ టెన్షన్. మీరు అస్సలు టెన్షనే పడకురాని అని చెప్పేసిండు ఆయన అప్పుడు సంది కూడా. ఫస్ట్ నుంచెళ్ళి కూడా అట్లనే చెప్పిండు, అట్లనే చేసిండు ఆయన. అనుకున్నది మాత్రం సాధించిండు, మాకు ఒకటి అయితే గెలిపించిండు. సూపర్ శ్రీకాంత్ గారు, ఇది మీ గెలుపు కాదు, మీ కుటుంబం గెలుపు, అలాగే తెలుగు సినిమా గెలుపు కూడా. అలాగే లాస్ట్ క్వశ్చన్ అండి, చంద్రశేఖర్ గారు పవ్వ తాగుతారా? తాగుతాడు మేడం. ఓ మై గాడ్, దట్స్ ఆల్, అయిపోయింది, డన్ అండి. ఈ పవ్వ ఐడియా శ్రీకాంత్ కి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నా, ఇక్కడి నుంచి వచ్చింది అన్నమాట. అది ఏమో అక్కడి నుంచి వచ్చిందేమో అనుకుంటున్నా. ఫోటో కోసం శ్రీకాంత్ అన్న కూడా వస్తే నలుగురు అయిపోతారు, అలా కుటుంబమే నలుగురు. అన్న నువ్వు రావాలి, ఇంత మంచి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ వాళ్ళ ఆవిడ, శ్రీకాంత్ వాళ్ళ ఆవిడ. ఓ నెక్స్ట్ సినిమాకి అయితే వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు అందరు ఉంటారు ఇక్కడ. ఓకే, ఇంకా పెళ్లి కాలేదంట, చూసుకోండి మరి. గోదారికని కుర్రాడు.
ఓకే ఫ్యామిలీ పిక్చర్ థ్యాంక్ యూ సో మచ్.